ఆలయ దర్శనానికి స్వాగతం. నా పేరు ప్రశాంత్. ఈరోజు మనం కర్ణాటక రాష్ట్రంలో ఉన్న శృంగేరి ఒరనాడు ధర్మస్థలం కొక్కి సుబ్రహ్మణ్యం ఉడిపి మురుడేశ్వర కొల్లూరు మూకాంబికె ఇలాంటి ప్రసిద్ధైన టెంపుల్స్ని విజిట్ చేస్తున్నాము. మ్యాక్సిమం చాతనైనంత వరకు అక్కడ ఉన్న లొకేషన్స్ని మీకు చూపిస్తూ అక్కడ ప్రకృతి అందాలను కూడా మీకు కవర్ చేస్తూ మనం ఈ యాత్రను పూర్తి చేసుకుందాం. సో మేము ఇప్పుడు ఆదోని నుంచి స్టార్ట్ అవుతున్నామండి. ఆదోని నుంచి గుంతకల్ శివమొగ్గ వరకు ట్రైన్లో వెళ్తున్నాము. అక్కడ నుంచి ఒక వెహికల్ వస్తుంది. వెహికల్ నుంచి మేము శృంగేరి హొర్నాడు కొక్కి ధర్మస్థలం ఉడిపి మురుడేశ్వర కొల్లూరు మూకాంబిక నుంచి మళ్ళీ శివమొగ్గ వస్తాము. సో ఇది వెస్ట్రన్ ఘాట్స్ అండి. చాలా అందమైన ప్రదేశము, అంటే ఒక హెవెన్ అంటారు చాలా వరకు. సో అందరూ సపోర్ట్ చేయండి. సో ప్లీజ్ స్టే ట్యూన్ ఆన్ దిస్ ఛానల్ ఆలయ దర్శనం. థ్యాంక్ యూ. నలుగురు ఫ్రెండ్స్ కలిసి వెళ్తున్నాము ఈ యాత్రకు. సో ఈ యాత్ర సక్సెస్ఫుల్గా కంప్లీట్ అవ్వాలండి. మీ అందరి బ్లెస్సింగ్స్ ఆశీర్వాదం కూడా కావాలండి. థ్యాంక్ యూ. మొదటగా కర్నూలు జిల్లా ఆదోని పట్టణం నుంచి శివమొగ్గ వరకు రైల్లో ప్రయాణం చేశాము. అక్కడ నుంచి శివమొగ్గ నుండి శృంగేరి హొర్నాడు ధర్మస్థలం కొక్కి సుబ్రహ్మణ్యం కారు మార్గంలో వెళుతున్నాము. మొదటగా మనం శృంగేరి శారదా పీఠం అమ్మవారి దర్శనానికి చేరుకోబోతున్నాము. ఇక్కడ ఆలయంలో మనకు అమ్మవారిని వీడియో కానీ ఫోటో కానీ రెస్ట్రిక్షన్స్ ఉండడం వల్ల తీయలేదు. బయట అంటే ఆలయం బయట మనకున్న ప్రదేశాలను మాత్రం చూపిస్తున్నాము. శృంగేరి శారదా పీఠం శ్రీ ఆది శంకరాచార్యులచే స్థాపించబడింది. ఇది తుంగా నది ఒడ్డున ఉన్న అందమైన మల్నాడు కొండల నేపథ్యంలో నిర్మించబడింది. ఈ ప్రదేశాన్ని గొప్ప ఋష్య శృంగ పేరు పెట్టారు. ఈ మఠం అద్వైత అధికార కేంద్రాలలో ఒకటి. ఇది యజుర్వేదంపై అధికారాన్ని కలిగి ఉంది. ముఖ్యంగా స్మారతులలో కృష్ణ యజుర్వేదం అంటే అద్వైత పాఠశాల అనుచరులు శ్రీ విభాడంక మహర్షి మరియు అతని కుమారుడు శ్రీ ఋష్యశృంగ ఆశ్రమం ఉన్నదని నమ్ముతున్న పురాతన శృంగ గిరి నుండి శృంగేరి అని పేరు వచ్చింది.
శ్రీ శంకరాచార్యులు ఇక్కడ గుండా వెళుతున్నప్పుడు ఒక అసాధారణ దృశ్యం ఆయనకు ఆకర్షించినది. సాంప్రదాయం మండుతున్న ఎండ నుండి ఒక కుప్పకు ఆశ్రయం కల్పించడానికి ఒక నాగపాము పెంచింది మరియు దాని హెడ్ను విస్తరించింది. సహజ శత్రువులు ఒకరినొకరు సాయపడేలా చేసే దివ్యత్వంలో శ్రీ శంకరులు పరవశించిపోయారు. శ్రీ శంకరాచార్యులు మరియు ఆయన శిష్యులతో పాటు భారతి అనే యువతి రూపంలో ఉన్న సరస్వతీదేవి అమ్మవారు శారదాదేవిగా అక్కడికక్కడే ఉండిపోయింది. శ్రీ శంకరాచార్య స్వామి ఇక్కడ ఒక మఠాన్ని స్థాపించారు మరియు అది శారదాదేవి యొక్క స్థానం అయిన శ్రీ శారదా పీఠం అని పిలువబడుతుంది. శృంగేరి మఠం శంకర విజయ వంటి సాంప్రదాయ మూలాలలో ప్రస్తావించబడింది. శ్రీ శంకరాచార్యుల ఇక్కడ 12 ఏళ్ళు గడిపారని చెబుతారు. ఉత్తరాదికి బయలుదేరే ముందు శ్రీ శంకరులు తన శిష్యుడైన విశ్వరూపను తన వారసుడిగా సంవరాచార్య అనే ఆధ్యాత్మికత బిరుదుతో నియమించారు. శృంగేరి మఠానికి 8వ శతాబ్దము నుండి నమోదైన చరిత్ర ఉంది. విద్యారణ్య వరకు ఈ మఠం యొక్క గురువుల వంశం 15వ శతాబ్దపు మరాఠా రచన అయిన శ్రీ గురు చరిత్రలో ఇవ్వబడింది. మరొక ఆలయ దర్శనార్థం కలుద్దాం. అంతవరకు సెలవు.